శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి చూస్తే చతుర్థంలో కేతు, 6వ ఇంట్లో శనీశ్వరుడు, 7వ సప్తంలో గురుడు, అలాగే రాజ్యస్థానంలో బుధుడు ప్లస్ రాహు, లాభస్థానంలో రవి, వ్యయం ఖర్చు పెట్టే స్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు కనిపిస్తున్నాడు మనకి ఇక్కడ. ఈ సింహరాశి వారికి మనం ప్రత్యేకించి గురువు యొక్క అనుగ్రహం కొంత కనబడుతుంది, కనబడుతుంది కాబట్టి ఒక శుభకార్యాన్ని చేయడం కానీ, ఇప్పుడు జూలై 1వ తారీఖు నుండి ముహూర్తాలు కూడా వచ్చాయి కాబట్టి గురువు ప్రవేశం అనుకోండి, వివాహం అనుకోండి, ఏదో ఒకటి ఇలా శుభకార్యం చేసడానికి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవడము, వివాహం కాలేని వాళ్ళ వివాహం జరగడము, గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలన్నీ మనకు ఈ జూలై 15 రోజుల్లో కొన్ని వ్యవహారాలు సెటిల్ అవ్వడం ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనబడుతున్నాయి. అలాగే వీళ్ళకి చతుర్థంలో ఉన్న కేతుతో దోషం లేనప్పటికీ 6వ ఇంట్లో ఉన్న శని వాళ్ళ కొంత దోషం ఇప్పుడు కనిపిస్తుంది. దాని మూలాన్ని వక్రంలో వెళ్తున్నాడు కాబట్టి దాని మూలం కనబడుతుంది కాబట్టి మనం పూర్వాషంలో చేసుకున్న కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించి కొన్ని మెడిసిన్స్ వాడాము, వాడిన దానికి ఏంటంటే ఇప్పుడు రియాక్షన్స్ అని మొదలవడము, మళ్ళా రీటెస్ట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి, దానివల్ల కొంత బెనిఫిట్ కూడా ఉంటుంది, ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. సప్తములో ఉన్న గురుడు ఒక ప్రభావం వల్ల అన్యోన్యత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్ చాలా బాగా ఉండడానికి, ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక రాజ్యంలో చూసేసరికి మనకు బుధుడు ప్లస్ రాహు ఉన్నాడు కాబట్టి వ్యాపార రంగంలో వ్యాపారం చేసేవాళ్ళు అనుకోండి, ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, లేకపోతే ఫ్రీలాన్స్గా వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, తర్వాత చిన్న చిన్న లఘు పరిశ్రమలు చేసేవాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ వ్యాపారంలో 1-10 రూపాయల ఆదాయం పెరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే లాభంలో రవి ఉండడం వలన ఎన్నో దోషాలను అధిగమించి యోగను పూజ పెడతాడు కాబట్టి ఏకాదశంలో ఉంటే వాడి వల్ల కొంత మనకు రాదు అనుకున్న దాంట్లో కూడా ఒక ప్రాఫిట్. సాధారణంగా ఓ రిజిస్టర్లో జరిగే సంఘటన అయితే ఈ పలానా స్థలం కొంటారు, అమ్ముదాం అనుకుంటే ప్రాఫిట్ రాదు అనుకుంటాము, అమ్మడానికి ఎవరు కొనుక్కోవడానికి ఎవరు రారు అలా జరుగుతుంది. అటువంటి దాంట్లో నుండి కూడా ఒక కొనుగోలు జరిగి ఒక లాభం జరిగే అవకాశం రిజిస్టర్లో కనబడుతుంది. వ్యయంలో కుజుడు ప్లస్ శుక్రుడు ఇది రెండు గ్రహాలు కూర్చుంటాయి. ఇవి రెండింటి వల్ల ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కొంత డబ్బు మీరు బయటకు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోకి వెళ్తున్నప్పుడు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే శుక్ర కుజులు ఇద్దరు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్లానింగ్ లేకపోతే మాత్రం ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా 0 లెవెల్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది షేర్లో పెట్టినా లేకపోతే ఏదైనా ప్లానింగ్లో పెట్టినా కూడా కొంచెం ఆలోచించి 1-2 సార్లు ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ చతుర్థంలో ఉన్న కేతు ఏదైతే ఉన్నాడో కేతు వలన కొన్ని రిపోర్ట్స్ మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో వస్తాయి, బయాప్సీ చేయించండి. పెద్దవాళ్ళు అయితే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే ఏదో మెడికల్ ప్రాబ్లంలో బయాప్సీ చేస్తే మీకు కొన్ని ఆన్సర్స్ దొరికితే దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి చేయగలిగితే బాగుంటుంది. యుఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళు, పీజీ చేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి మార్గాలు ఆరంభమవుతాయి. ఇది సరైన సమయం ప్రయత్నం చేయడం లోపం లేకుండాను డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. నీట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా కొంతవరకు బెనిఫిషియల్గా ఉండి మంచి మార్క్స్ వచ్చే అవకాశం బాగా ఉంటున్నాయి. ఈ 15 రోజుల్లో అటువంటి ఎగ్జామ్స్ లేనప్పటికీ కూడా దానికి సంబంధించిన రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలన్నా కూడా చేసుకోండి, ఫలితాలు అది బాగానే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సూర్య ఆరాధన చేయండి. ఈ సూర్య ఆరాధన వల్ల మనకు ఏకాదశంలో ఉన్న రవి యొక్క ప్రభావం వల్ల చాలా మటుకు దోషాలు పోయి 6 గంటల శని ప్రభావం, 4 గంటల కుజుడు కేతు యొక్క ప్రభావం, ఇవి రెండు దోషాలు కూడా కొంతవరకు పోయి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.